నమస్కారం. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. పార్థ డెంటల్ చేరాల ప్రాంక్షలను పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ లైవ్లోకి రావడం వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ నుంచి మెయిన్ మనకి వచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్ గారు నేను ఉదయం సాయంత్రం వెయిట్ చేస్తున్నాను, అయినా నా పల్లి ఎందుకు ఇంత కారపడుతున్నది, తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది, మూడోది నేను బ్రష్ చేసేటప్పుడు పళ్ళ నుంచి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది, ఈ దీనికి గల కారణం ఏంటని మెయిన్ పేషెంట్ నుంచి మనకి వస్తుంది. సో ఏంటంటే దీనికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ మనం ప్రాపర్గా బ్రషింగ్ టెక్నిక్ లేకపోవడం వల్లే సో మన పళ్ళ మధ్య అనేది కార్ అనేది పోవట్లేదు. మనం ఉదయం చేసినా సాయంత్రం చేసినా దానివల్ల యూజ్ ఉండదు. నెంబర్ టూ, పళ్ళు బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేయాలంటే, సో మనం నార్మల్గా ఏంటంటే ఉదయం లేయగానే జనరల్గా ఏంటంటే లేచి లేదా రుద్దేస్తూ ఉంటాం. అలా రుద్దడం ఏంటంటే ఇలా సైడ్స్ అనేవి కట్ అవుతాం అండి. అలా కట్ అవ్వడం వల్ల ఏంటంటే, సో మనం అలా కట్ అవ్వడం వల్ల మన పాచెరీ క్లీన్ అవుతుంది. సో ఆ పళ్ళ మధ్య పాచెరీ క్లీన్ అవుతుంది. మనం ఏంటంటే బ్రషింగ్ చేసాము అయిపోయింది, ఒక 2 మినిట్స్ హడావుడిగా అయిపోయింది. సో మనం జనరల్గా మనకున్న వర్క్ టెన్షన్స్లో వాటిలో ఏంటంటే ఉదయం లేగాలి అడవుడిగా గట్టిగా రుద్దేస్తూ ఉంటాం. రుద్దేయడం వల్ల ఏంటంటే సైడ్స్ కట్ అవుతూ ఉంటాయి. ఇంకొక మన ఫుడ్ అనేది క్లీన్ అవ్వదు అనమాట, నీట్గా క్లీన్ అవ్వదు. సో మనం బ్రషింగ్ ఎలా చేయాలంటే, మన బ్రష్ అనేది ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకొని మనం ఇలా కిందికి స్వైప్ చేసుకుంటూ పై పళ్ళు ఇలా కిందికి మూడు పళ్ళు ఇలా కిందికి స్వైప్ చేసుకుంటూ వెళ్తే చాలు, మనకు పళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్ కానీ ఏమైనా పాచ్ ఉన్నా కానీ మొత్తం ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంతేగాని ఇలా ఇలా రుద్దడం వల్ల మనకి యూజ్ అయితే ఉండదు. తర్వాత అలాగే లోపల పళ్ళు ఏంటంటే, ఇలా లోపల నుంచి ఇలా బయట అలా అన్నప్పుడు ఏంటంటే, అప్పుడు మన పళ్ళ మధ్యలో ఉన్న లోపల వైపు ఉన్న పాచి కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో అలా పై పళ్ళు అలా అనాలి. సో కింద పళ్ళు ఏంటంటే, కింద పళ్ళు కూడా మనం కింద నుంచి ఇలా పైకి స్వైప్ చేయాలన్నమాట. ఇలా స్వైప్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న పాచి కానీ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే లోపల వైపు నుంచి కూడా ఇలా బయటకు అనాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మన పళ్ళ మధ్య ఉన్న పాచి కానీ అది కానీ మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది. సో తర్వాత రెండోది ఆ దుర్వాసన కూడా. దుర్వాసన ఏంటంటే, ఇప్పుడు మనం డెంటిస్ట్ అనేది ప్రతి ఆనకి ఒకసారి అందుకే విసిట్ చేయమంటుంది. విసిట్ చేస్తే ఏంటంటే మన పళ్ళు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటే సో అప్పుడు మనకి ఏంటంటే ఈ దుర్వాసన అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. మూడోది పళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళ నుంచి రక్తం రావడం. ఈ చిగుళ్ళ నుంచి రక్తం ఎందుకు వస్తుందంటే, మన అశ్రద్ధత దానికి ఉంటే కారణం. ఎందుకంటే మనం డెంటిస్ట్ దగ్గరికి పళ్ళ కారే కదా, ఏమవుతుంది ఏం కాదు అని అంటే అలా వదిలేస్తాం. ఏంటంటే కొంతమంది ఒక 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ డెంటిస్ట్ దగ్గరికి ఇప్పటి వరకు రాని పేషెంట్స్ కూడా ఉన్నారు. డెంటిస్ట్ దగ్గరికి విసిట్ చేయని పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆ పళ్ళ మధ్య పాచి అంతా ఏంటంటే చిగుళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ చిగుళ్ళకి వెళ్ళిపోయి ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ మొత్తం అవుతుంది. ఇన్ఫెక్షన్ అయితే చిగురు వాస్తుంది. వాయడం వల్ల మనం బ్రష్ చేస్తే అక్కడ ఎర్రగైపోయి, చిగురంతా ఎర్రగైపోయి మనం అక్కడ బ్రష్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం అక్కడ నుంచి రక్తం రావడం అని జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు మీరు ఎమ్మటే వచ్చి డెంటిస్ట్ని కలవాలి. డెంటల్ డాక్టర్ని కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని బయట దొరుకుతున్నాయి కదా పేస్టులు అవి ఇవి వాడటం వల్ల దానికి సొల్యూషన్ అయితే దొరకదు. సో అప్పటికీ మీరు నిర్లక్ష్యం చేసి రాకుండా వదిలేశారనుకోండి, ఆ చిగుళ్ళు మొత్తం కిందకి జారుతూ ఉంటాయి. కిందకి జారిపోయి తర్వాత ఇన్ఫెక్షన్ అంతా చిగుళ్ళ నుంచి మొత్తం లోపల మొత్తం ఎముకని తినేస్తుంది. సో ఎముకని తినేయడం వల్ల బయట చూస్తే పళ్ళన్నీ బాగుంటాయి. పళ్ళకి ఎటువంటి డీకే కానీ పుచ్చిపోయింది కానీ ఏమీ ఉండదు. పళ్ళన్నీ బాగుంటాయి చూడడానికి. కానీ కొంతమంది వస్తున్నారు, డాక్టర్ గారు నాకు నా ఏజ్ 40 ఇయర్సే 45 ఇయర్సే కానీ నా పళ్ళన్నీ ఎందుకు ఊగులాడుతున్నాయి, ఈ ఏజ్లో నాకేంటి, నాకు షుగర్ లేదు ఏమీ లేదు అని అంటున్నారు. ఇది షుగర్ వల్ల వచ్చేది కాదమ్మా, ఇది ఏంటంటే మీ యొక్క అశ్రద్ధత వల్ల డెంటల్ డాక్టర్ దగ్గరికి మీరు రాకపోవడం వల్లే ఇదంతా ముఖ్యంగా జరుగుతుంది. సో మీరు ముందుగా వచ్చి ఇలా పాచి అనేది షుగర్లోకి పొయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తున్నారు. అది పోయి అప్పటికి కూడా మీరు రాకపోవడం వల్ల ఏంటంటే ఆ లోపల ఉన్న ఎముకనంతా తినేస్తుంది. ఎముకను తినేసినప్పుడు ఏంటి, ఎముకను తినేయడం వల్ల పళ్ళు ఎక్కడ ఉంటాయి, ఎముక మీద ఎముకతోనే కదా, ఎముక సపోర్ట్తోనే కదా పళ్ళు నిలిచి ఉన్నది.
సో ఎముకనే తినేసినప్పుడు ఈ పళ్ళు అనేవి ఎక్కడ ఉంటాయి? సో అవి కష్టం కాబట్టి ఆ ఎముక లేనప్పుడు పళ్ళు ఎక్కడ ఉంటాయి? సో మొత్తం ముగ్గులాడుతూ ఉంటాయి, బయటకు చూస్తే మొత్తం బాగుంటాయి, నీకే కానీ ఏమి ఉండదు. సో అప్పుడు అప్పుడు మొత్తం అప్పుడు అప్పుడు తినాల్సింది, అప్పుడు ఏమి చేయలేము మనం, ఎందుకంటే మొత్తం ఎముకంతా అరిగిపోయి ఉంటుంది, మొత్తం తినేసింది. అప్పటికీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పటికి కూడా రాకపోతే ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా రక్తంలో కలిసిపోతుంది, రక్తంలో కలిసిపోయి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది. అర్థమైందా? అకార్డింగ్ టు రీసెంట్ స్టడీస్ లాస్ట్ ఇయర్ 12 లక్షల మంది గుండె జబ్బుతో మరణించారు మన ఇండియాలో. దాంట్లో 30 నుంచి 40% పీపుల్ ఓన్లీ ఈ పళ్ళు అశ్రద్ధ చేయడం వల్ల, క్లీన్ చేసకపోవడం వల్ల, ఈ ఇన్ఫెక్షన్ వల్ల 30 నుంచి 40% మంది చనిపోయారు. సో మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, మీలో అవేర్నెస్ కొంత మెలకువ తెచ్చి మీరు నలుగురికి చెప్పితే ఏంటంటే ఈ వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పడానికి అంతే. దానికోసం ఇవాళ ఈ వీడియో తీయడం జరుగుతుంది. అర్థమైందా? సో అలాగే చిన్నపిల్లలకి బ్రషింగ్ టెక్నిక్ అనేది చిన్న వయసు నుంచే నేర్పండి. సో చిన్న వయసు నుంచి పిల్లలకి బ్రషింగ్ టెక్నిక్ నేర్పామంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండకుండా, అంటే ఈ పాచి అవి ఇవి ఉండకుండా వాళ్ళు నీట్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం మనకి ఈరోజు. సో దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నలు కానీ చెల్లెలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి, వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఇంటి పక్కన పిల్లలకి కానీ బంధువులకి కానీ అందరికీ చెప్పి డెంటల్కి అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ.